ఇప్పటి వరకు మనము పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిలు తిరుగుబాటు లెసన్ పూర్తిగా మనం చెప్పుకుందాం అనమాట అయితే ఈ లెసన్లో మనము మొత్తం వీడియోస్ని పంపించాము ఆ వీడియోస్ గురించి వరుసగా మనం చెప్పుకుందాం అనమాట నెంబర్ వన్ ఒకసారికి వేలు తంపి దాలవ అంటే కేరళ తిరుగుబాటు గురించి చెప్పుకున్నాము అంటే వీడియో తీసాము నెంబర్ టూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆంధ్రాలో తిరుగుబాటు గురించి చెప్పుకున్నాము నెంబర్ థర్డ్ ఒకసారికి జార్ఖండ్లో సంతాల తిరుగుబాటు గురించి వీడియో చేసుకున్నాము నెంబర్ ఫోర్ పకీర్ల సన్యాసులు తిరుగుబాటు నెంబర్ ఫైవ్ ఒకసారి బెంగాల్లో పాగల తిరుగుబాటు నెంబర్ సిక్స్ వసరికి కిత్తూరు చెన్నమ్మ తిరుగుబాటుకు వీడియో చేయడం అనేది ఇక నెంబర్ సెవెన్ పరాయిజీ తిరుగుబాటు నెంబర్ ఎయిట్ వసరికి ఒరిస్సాలో వీర సురేంద్రబాబు తిరుగుబాటు నైన్ వచ్చరికి సిపాయి తిరుగుబాటు యొక్క కారణాల గురించి మనం చెప్పుకున్నాము ఒక వీడియో పంపించాము నెంబర్ టెన్ వసరికి ఢిల్లీలో బహదూర్ షా గురించి మనం చెప్పుకున్నాం అంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రెవల్యూషన్ గురించి అనమాట నెంబర్ లెవెన్ వస్తే బీహార్లో లో సింగ్ గురించి చెప్పుకున్నాము నెంబర్ పన్నెండు వచ్చేసరికి తోపే గురించి ఒక వీడియో చేయడం జరిగింది ఇక థర్టీన్త్ అయోధ్యలో తిరుగుబాటు గురించి చెప్పుకున్నాము ఫోర్టీన్త్ నానా సాహెబ్ తిరుగుబాటు గురించి చెప్పుకున్నాము నెంబర్ ఫిఫ్టీన్ ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటు గురించి ఒక వీడియో చేసుకోవడం అనేది జరిగింది ఇక సిక్స్టీన్త్ వస్తే పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాలి తిరుగుబాటు గురించి రచనల యొక్క అభిప్రాయాలు ఏంటి అంటే రచయితల యొక్క అభిప్రాయం గురించి ఒక వీడియో చేసుకున్నాము నెంబర్ సెవెంటీన్త్ వచ్చరికి తిరుగుబాటు యొక్క విఫలమైంది తిరుగుబాటు అని దాని గురించి మనం చెప్పుకున్నాము నెంబర్ ఎయిటీన్ సిపాయి తిరుగుబాటు యొక్క ఫలితాల గురించి మనం చెప్పుకోవడం అనేది జరిగింది అనమాట ఇక నైన్టీన్త్ వచ్చేసరికి పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటులో ప్రముఖులు వన్గా మనం చెప్పుకున్నాము ఇక ట్వంటీ ప్రముఖులు టూగా చెప్పుకున్నాము నెంబర్ ట్వంటీ వన్ వచ్చేసరికి ప్రముఖులు త్రీగా చెప్పుకోవడం అనేది జరిగిందనమాట ఇక ట్వంటీ టూ వచ్చేసరికి పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాలి తిరుగుబాటు యొక్క ప్రముఖ సంవత్సరాల గురించి పార్ట్ వన్గా మనం చెప్పుకున్నాము ట్వంటీ థర్డ్ వచ్చేసరికి ప్రముఖ సంవత్సరాలు పార్ట్ టూగా చెప్పుకోవడం అనేది అనమాట ఈ విధంగా ఇరవై మూడు వీడియోలు మనము ఈ లెసన్లో చేసుకోవడం జరిగింది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రెవల్యూషన్ గురించి అనమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం